నేడు మెదక్ పట్టణ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్లు ఇచ్చామని, తమ దగ్గర అకౌంట్స్ తో సహా ఆధారాలు ఉన్నాయని, తాము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మీరు నిరూపిస్తే రాజీనామాలు చేస్తారా అని ప్రశ్నించారు. తాము మెదక్ నడిబొడ్డున ఉన్న రామ్దాస్ చౌరస్తా వద్ద రచ్చకు సిద్ధమని, తాము సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఈ నిధులే కాకుండా 1400 ఇంటిలేటర్స్, 2.99 లక్షల పీపీఈ కిట్స్, 42.5 లక్షల టాబ్లెట్లు, N95 మాస్కులు కేంద్ర ప్రభుత్వమే పంపిణీ చేసిందని, కేసీఆర్ హరీష్ రావు ప్రజలకు మాయమాటలు చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని మాట్లాడుతున్నారని, అది సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు దత్తు ప్రకాష్, జిల్లా కార్యదర్శి నాగరాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండే వీణా, జిల్లా కోశాధికారి వరపర్తి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 290 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నావు. ఆ 290 కోట్ల నగదులో కూడా 164 కోట్లు మాత్రమే ఖర్చు చేసిండు, మిగతా డబ్బు అక్కడనే ఉన్నది. మరి ఆ డబ్బు అకౌంట్ లెక్క కూడా హరీష్ రావు చూపిస్తాడా, నీ మామ కేసీఆర్ చూపిస్తాడా, నీ బామర్ది కేటీఆర్ చూపిస్తాడా? మరి అది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇంకా ఈ 1400 వెంటిలేటర్ల గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఈ గతంలో ఉన్నటువంటి మిషన్లు కానీ అవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్నటువంటి స్కానింగ్ మిషన్లను మరి రిపేర్ చేయించడానికి నీకు సమయం ఉండదు, రిపేర్ చేయించడానికి నీ దగ్గర డబ్బులు ఉండవు. కానీ నీ పార్టీ భవనాలకు, నీ ప్రగతి భవన్కు, నీ ఫామ్ హౌజ్కు, సెక్రటేరియట్కు డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు ఇన్స్టాల్ చేసే వాళ్ళు రావాలా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నువ్వు ఇల్లు కట్టుకుంటే నీ కరెంటు కనెక్షన్ ఇచ్చేటోడు, నీ ప్లంబర్కు ఇచ్చేటోడు, అవన్నీ తీసుకుంటావు. అదైతే నీ ఇంటికి అయితే వేయించుకుంటావు. నీకు ఇక్కడ మన టీఆర్ఎస్ భవన్కి అయితే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. మరి నీ భవనము నిర్మించుకోవడానికి నీకున్న సోయి, నీకున్న ధ్యాస ఈ ఎందుకు లేదని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత వైద్యం